हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवा मैं चैनल मैं टॉपिक अदेटे जिंक रिच फूड्स अन्ट। सो इवा इपड़ सिचुएशन मन इम्यून सिस्टम की स्ट्रेंथ मन सपोर्ट इवाले जिंक रिच फूड्स अने मन को मेन रोल मेन पात्र अने वह। सो मन जनरल इम्यून सिस्टम अने स्ट्रेंथ उसे विटामिन सी जिंक इंका विटामिन डी इवे खचिता मुख्य पात्र अने वहिस्ताई इम्यून सिस्टम ने बूस्ट चेयड़ों में। सो विटामिन सी अंटे जनरल मन सिट्रस फूड्स तिंटे सरिपोतुंदी। सो ऑरेंजेस लाइक लेमन इलांटिवि तीसुकुंटुंटे सरिपोतुंदी। सो इंक जिंक रिच फूड्स अंटे जिंक कोसम मनम एम तिनाली अनेदि मनं तेलुसुकुंदाम। इंका विटामिन डी अंटे मनं एंडलो रोजु 30 मिनट्स वाकिंग चेसि नानिंचुकुन्ना सरिपोतुंदी। सो इंका सो ई जिंक रिच फूड्स अनेदि मनं एंटि अनेदि कूडा तेलुसुकुंदाम। सो एंटंटे ई विटामिन सी गानी जिंक गानी इंका ई मिनरल्स वल्ल ई विटामिन्स वल्ल मनकि एमवुतुंदंटे बॉडी लो ओक 300 रकाल एंजाइम्स अनेटिवि एक्टिवेट अय्यि सो मन बॉडी नि इम्यून सिस्टम नि स्ट्रेंथीगा चेस्तायि। अंते काकुंडा सेल ग्रोथ लोनु सेल डिविजन लोनु इंका एंटंटे प्रोटीन डीएनए सपोर्ट कि गानी ई विटामिन्स अनेटिवि चाला बागा पनिकोस्तायि अन्नमाट। सो अंदुके मनं खच्चितंगा डैली इंटेक् इन्नि मिलीग्रामुल जिंक अनेदि खच्चितंगा तीसुकोवालि। सो प्रोटीन अंड डीएनए सिंथसाइजिंग लो कूडा मनकि ఇది బాగా పనికొస్తాయి అన్నమాట ఈ మినరల్స్ అనేటివి సో ఈ విటమిన్స్ అనేటివి సో ఇప్పుడైతే మనము డైలీ ఇంటేక్ మనం ఎంత తీసుకుంటే సరిపోతుంది అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జనరల్గా ఒక మ్యాన్కి అయితే మనకి 11 మిల్లీగ్రామ్స్ ఆఫ్ జింక్ అనేది మనకు డైలీ కావాలి. ఒక ఉమెన్స్కి అయితే లేడీస్కి అయితే 8 మిల్లీగ్రామ్స్ కావాలి డైలీ ఇంటేక్. సో ఇంకా మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీస్కి డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా లాక్టేషన్ మదర్స్కి ఆడల్ట్స్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ వాళ్ళకి వాళ్ళ బాడీకి తగ్గట్టు రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ జింక్ రిచ్ ఫుడ్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకుంటే మనం ఈ డైలీ డైట్లో వీటిని యాడ్ చేసుకోవడం వల్ల మనం ఇమ్యూన్ సిస్టమ్కి స్ట్రెంగ్గా ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అవేంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ ఏంటంటే మీట్, చికెన్ ఇంకా సెల్ఫిష్ ఈ మూడిట్లోన మనకు మంచి క్వాంటిటీలో జింక్ అనేది మనకు దొరుకుతుందన్నమాట. సో ఈ జింక్ కూడా మనకు 100 గ్రాముల మటన్లో మనకు 4.8 mg రా మటన్లో మాత్రమే రా మటన్లో ఇంత ఉంటుంది. సో అది కుక్ చేసిన తర్వాత మళ్ళీ దాని ఈ క్వాంటిటీ అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో 100 గ్రాముల రా మటన్లో మనకు 4.8 mg జింక్ అనేది మనకు దొరుకుతుంది. ఇంకా 100 గ్రాముల చికెన్లో మనకు 2 to 2.5 to 3 mg జింక్ అనేది మనకి దొరుకుతుందన్నమాట. 85 గ్రామ్స్ ఆఫ్ ఆయిస్టర్లో వచ్చి మనకు 74 mg అనేది మనకి జింక్ అనేది దొరుకుతుంది. సో అందుకని మనము రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ 1 or 2 అనేది మనం ఖచ్చితంగా చికెన్, మీట్ ఇలా సెల్ఫిష్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. సో మనం జింక్ క్వాంటిటీని మనకు బాడీ డైలీ ఇంటెక్క ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో అందుకనే మనము వీక్లీ 1 or 2 అనేది మనము మీటు, చికెన్, ఈ సెల్ఫిష్, ఆయిస్టర్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. మన ఇమ్యూన్ సిస్టమ్కి బూస్ట్ ఇచ్చిన వాళ్ళము అవుతాం అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో డార్క్ చాక్లెట్ అనమాట నెక్స్ట్ వన్. సో డార్క్ చాక్లెట్ మనము డైలీ ఇంటేక్ ఒక చిన్న పీస్, ఎక్కువ మోతాదులో అవసరం లేదు ఎందుకంటే దీంట్లో హై క్యాలరీ ఉంటుంది అనమాట, హై క్యాలరీ ఫుడ్ ఇది. సో ఒక చిన్న పీస్ మనం తీసుకున్నట్లయితే మనకి మన ఇమ్యూన్ సిస్టమ్కి బూస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇందులో కూడా 100 గ్రామ్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్లో మనకి 3.3 mg అనేది జింక్ అనేది దొరుకుతుంది. ఇంకా ఇదేంటంటే ఈ డార్క్ చాక్లెట్ మన బ్లడ్ ఫ్లోని ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు లెగ్యూమ్స్ అన్నమాట. లెగ్యూమ్స్ జనరల్గా మనకు వెజిటేరియన్స్ అయితే మనకి ఈ లెగ్యూమ్స్ మీదే ఆధారపడాలి. సో ఈ లెగ్యూమ్స్లో మనకు బటానీ, బీన్స్ ఇంకా వచ్చేసి సో చెన్న ఇలాంటివి మనకు ఉంటాయన్నమాట. వీటిలో మనకు ఎక్కువ మోతాదులో జింక్ అనేది దొరుకుతుంది. సో ఈ లెగ్యూమ్స్ ఏంటంటే మనకు లో క్యాలరీ, హై ప్రోటీను, హై ఫైబరు, ఇంకా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి మంచి విటమిన్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో దీంట్లో జింక్ కూడా మనకు మంచి మోతాదులో దొరుకుతుంది. మన ఇమ్యూనిటీకి బూస్ట్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం ఇవి రెగ్యులర్గా మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల. సో 165 గ్రామ్స్ ఆఫ్ బటానీలో మనకు 2.5 mg మనకు జింక్ అనేది దొరుకుతుంది. సో 185 గ్రామ్స్ ఆఫ్ కిడ్నీ బీన్స్లో 5.1 mg మనకి జింక్ అనేది దొరుకుతుంది. సో అత్యధిక మోతాదులో మనకి కిడ్నీ బీన్స్లో ఉంది. సో వీటిల్ని మనం కనుక రెగ్యులర్గా మన డైలీ డైట్లో యాడ్ చేసుకోగలిగితే మనం జింక్ మోతాదుని మనం పెంచిన వాళ్ళం అవుతాం, మనకు కావాల్సిన డైలీ మోతాదు కూడా మనకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు పంప్కిన్ సీడ్స్ అండ్ క్యాజ్యూ నట్స్,
ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ లిస్ట్ లోకి మనం నెక్స్ట్ వన్ వస్తుంది అన్నమాట. సో మనం జనరల్ గా మనము ఈ సీడ్స్ ని డ్రై ఫ్రూట్స్ ని మన డైలీ డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల, సో ఈవినింగ్ టైం లో స్నాక్స్ గా తీసుకోవడం, ఇలా తీసుకోవడం వల్ల జింక్ మోతాదుని మనం పెంచిన వాళ్ళం అవుతాం, మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది. సో జనరల్ గా దీంట్లో అయితే జనరల్ గా మనకు మంచి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. జింక్ కానీ, మెగ్నీషియం కానీ, విటమిన్ కే, విటమిన్ ఏ, ఫైబర్, క్యాలరీస్, ఇలాంటి మంచి పోషకాలు అనేవి మనకు డ్రై ఫ్రూట్స్ లో సీడ్స్ లో దొరుకుతాయన్నమాట. ఇది ఇంకా ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ మన బ్లడ్ ప్రెషర్ను కూడా కంట్రోల్ చేస్తాయి. జనరల్గా ఒక 28 గ్రామ్స్ మనకు పంప్కిన్ సీడ్స్ తీసుకున్నట్లయితే మనకు 2.2 mg మనకు జింక్ అనేది దొరుకుతుంది. అలానే ఒక 28 గ్రామ్స్ క్యాష్యూస్ తీసుకున్నట్లయితే సో 1.6 mg జింక్ అనేది దొరుకుతుంది. సో ఇలా మనము ఈ ఫుడ్స్ని కనుక మనం డైలీ డైట్గా మనం చేర్చుకున్నట్లయితే మనకి మంచి మోతాదులో జింక్ అనేది దొరుకుతుంది. ప్లస్ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్గా చేసిన వాళ్ళం అవుతాం. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇది జింక్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. సో మీరు కూడా ఫాలో అవ్వండి, ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుకోండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.